ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము అన్సాల్టెడ్ బటర్తో, ఇక్కడికి దొరికే బటర్తో నెయ్యి ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో అమెరికాలో నేర్చుకుందాము. ఏం లేదు, సింపుల్గా ఇలాగ అన్సాల్టెడ్ బటర్ తెచ్చుకోండి. ఎందుకంటే సాల్టెడ్ బటర్ ఉంటే ఉప్పుగా అలాగ ఉంటుంది, స్వీట్ బటర్ కూడా ఉంటుంది, అది తెచ్చుకోకండి. ఇదైతే బాగుంటుంది, న్యాచురల్గా మన టేస్ట్ వస్తుంది అన్నమాట. అన్సాల్టెడ్ బటర్ తీసుకొని ఇలా ఒక స్టిక్ 454 grams దగ్గర దగ్గర హాఫ్ కేజీ అనుకోండి, అంటే 16 ounces 1 pound ఇది తీసుకొచ్చి ఇలాగా దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం అన్రాప్ చేద్దాము. ఇలా చక్కగా వచ్చేస్తుంది అనమాట బటర్ స్టిక్. మనకి ఇక్కడైతే శామ్స్ క్లబ్లో చక్కగా ఇలా బటర్ దొరుకుతుంది. ఇండియాలో బటర్ కూడా ఇలాగే చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే నెయ్యి బయట కొనుక్కోవద్దు అనుకుంటే. ఇలాగ చక్కగా స్టిక్ మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది దాదాపు హాఫ్ కేజీ. నేను చేయబోతుంది ఏంటంటే 2 sticks ఇలాంటివి, అంటే 1 kg వరకు నెయ్యి చేయడానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ స్టిక్స్ని తీసేసి మనము ఏ దాంట్లో కాయాలనుకుంటామో ఆ గిన్నెలో లో మంట మీద అనమాట, లో ఫ్లేమ్ మీద కాగనివ్వాలి. 1 kg వరకు వేసేసి కొంచెం కరేపాకు వేశాను నేను. వేసి మెల్లగా లో ఫ్లేమ్లో, అంటే నేను మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది, నేను నాకు మెంతులు దొరకలేదు హోల్ మెంతులు, అందుకే మెంతులు వేయలేదు. మీకు కానీ మెంతులు దొరికితే కూడా మెంతులు 1 teaspoon వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, స్మెల్ కూడా. ఇప్పుడైతే నేను కరేపాకు ఒక్కటే వేసాను. ఇగోండి ఇప్పటికి ఇలాగే మన బట్టర్ మొత్తం, బట్టర్ అంతా మెల్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా కాగడం మెల్లగా స్లో ప్రాసెస్, ఎంత మెల్లగా లో హీట్లో కాగుతుందో అంత బాగవుతుంది అన్నమాట నెయ్యి ఘీ. సో మనము ఈ బటర్ని యూస్ చేసి ఘీ తయారు చేస్తున్నాం, నెయ్యి తయారు చేస్తున్నాం అన్నమాట. మెంతులు వేసుకోవచ్చు, ఉట్టి మెంతులే వేయచ్చు, లేకపోతే ఉట్టి కరేపాకే వేయచ్చు, లేకపోతే కరేపాకు మెంతులు కూడా. కరేపాకు 1 10 rebels, మెంతులు 1 teaspoon, అంటే నేను 1 kg చెప్తున్నాను, వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది స్మెల్. నాకు మెంతులు కరేపాకు ఇష్టం ఉండదు అన్న వాళ్ళు అది కూడా అక్కర్లేదు, మంచిగా ఉంటుంది అయినా కానీ బాగుంటుంది. ఇలాగా మధ్య మధ్యలో 1 spoon ఇలా తిప్పుకుంటే ఏదన్నా ఏ సైడ్ వేడి రాకుండా ఈవెన్గా అంతా తిప్పుకోవచ్చు అన్నమాట. ఒకసారి తిప్పితే బాగుంటుంది, అంటే మాడకుండా ఏదైనా ఉన్నా కానీ. ఇవ్వండి ఇలా కాగుతుంది, ఇప్పుడు మరుగుతున్నట్టు అనమాట. ఈ పైన తేటని కూడా, ఈ తేట ఫామ్ అయింది కదా తేటలాగా, అది తీసేస్తే ఇంకా మనకి మాడు కాదనమాట ఆయిల్ త్వరగా నెయ్యి. ఇలా ఈ నురుగులాగుంది కదా, ఈ నురుగును తీసేద్దాము. ఎందుకంటే లాస్ట్లో టువర్డ్స్ ఎండ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇదంతా నల్లగా మాడిపోతుంది అనమాట ఈ నురుగు అంతా, అప్పుడు మనకి అయ్యో అంతా మాడిపోయిందా నూనె అనిపిస్తుంది. ఇది ప్యూర్ ఆవు నెయ్యి. ఇక్కడ ఇలాగా ఇప్పుడు ఈ టైంలో ఇలా ఇలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం ఏదైనా నూరుగు ఉంటే అది కింద అంటుకొని ఉంటుంది, దాన్ని కేర్ఫుల్గా మనము ఇలా స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక వడబట్టి ఒక సీసాలో పోసి పెట్టుకోవడమే అన్నమాట. ఇంకా ఇప్పుడు మన నెయ్యి, కాచి నెయ్యి ఆరిపోయిందండి, వామ్ టెంపరేచర్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ సీసా జార్లోకి వడబట్టుకుంటున్నాను. ఇవ్వండి ఇంత అయ్యింది నెయ్యి, దీంట్లో జార్లో పోసి పెట్టేశాను. కాసేపు అయిన తర్వాత దీని కలర్ మారిపోతుంది, చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా వామ్గా ఉందన్నమాట. ఫ్రెష్గా చేసిన నెయ్యి, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూసారా కలర్ మారుతుంది, కింద చల్లగా అయ్యే కొద్దీ కింద ఈ బాటిల్లో నెయ్యి చల్లగా అయ్యే కొద్దీ ఇలాగా కలర్ మార్పు వస్తుందన్నమాట. కొద్దిగా కాసేపు అంతా చూపిస్తాను. చక్కగా ఫామ్ అయిపోయింది నెయ్యి ఫ్రెష్గా. ఇట్లా మనం ఇంట్లో ఈజీగా నెయ్యి తయారు చేసుకోవచ్చు అన్నమాట బటర్ యూస్ చేసి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.